తిరుపతి ఎంపీ సీట్లో ఏం జరిగింది వంద శాతం కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఎంపీ సీటు ఎందుకు పోయింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో క్రాస్ ఓటింగ్ కు కారణాలేంటి గ్యారంటీగా గెలిచే స్కోప్ ఉన్న ఎంపీ సీటును కేవలం పద్నాలుగున్నర వేల మెజార్టీతో ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది లెట్స్ వాచ్ తిరుపతి ఎంపీ సీట్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా అదే బీజేపీ అభ్యర్థి కొంప ముంచిందా అంటే అవునన్నదే పొలిటికల్ పరిశీలకుల సమాధానం ఈ పరిధిలో ఎమ్మెల్యేలుగా వందకు వంద శాతం కూటమి అభ్యర్థులే గెలిచి ఎంపీ సీటు ఓడిపోవడాన్ని ఇంతకంటే ఎలా చూడాలన్నది వాళ్ల రివర్స్ క్వశ్చన్ తిరుపతి ఎంపీ సీటు పరిధిలో శ్రీకాళహస్తి గూడూరు సర్వేపల్లి సత్యవేడు వెంకటగిరి తిరుపతి సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వీటిలో తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గెలవగా మిగతా ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులే జయకేతన్ మెగులువేశారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులందరికీ కలిపి ఏడు లక్షల నలభై వేల తొమ్మిది వందల పన్నెండు ఓట్లు వచ్చాయి లోక్సభ అభ్యర్థికి కూడా ఆ స్థాయిలో ఓట్లు రావాల్సి ఉన్నా తేడా కొట్టి అసలు సీటే కోల్పోవాల్సి వచ్చింది ఎమ్మెల్యేగా టీడీపీ జనసేన పార్టీలకు ఓట్లు వేసిన వారిలో ఎక్కువ మంది ఇక్కడ లోక్సభకు వచ్చేసరికి వైసీపీ వైపుకు మొగ్గారు దీంతో గెలవాల్సిన బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో తిరుపతి వైసీపీ ఎంపీగా ఎన్నికైన వరప్రసాద్ స్థానిక నేతలతో విభేదాలు పలు ఆరోపణల కారణంగా వచ్చేసరికి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది నాడు జగన్ బేవ్ లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారాయన అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఆర్థికంగా తనకి ప్రయోజనం కలిగించే వారికే ప్రాధాన్యం ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి పార్టీ కార్యక్రమాల పరంగా వివాదాస్పదుడు కావడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డికి గూడూరుని సెట్ చేసే బాధ్యత ఇచ్చింది వైసీపీ అయినా తీరు మారలేదన్న నివేదికలతో మరోసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ అధిష్టానం దీంతో తిరుపతి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న పొత్తులో ఆ టికెట్ బీజేపీకి వెళ్తుందన్న సమాచారంతో అటువైపు మొగ్గి తనదైన లాబింగ్ తో బీజేపీ టికెట్ సాధించుకున్నారు వరప్రసాద్ టికెట్ అయితే తెచ్చుకోగలిగారు కానీ పార్టీ మారినా పాత వ్యతిరేకత పోలేదని అదే దెబ్బ కొట్టిందని అంటున్నారు పరిశీలకులు ఈ పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులంతా గెలిచినా ఎంపీ ఓడిపోవడానికి కారణం అదేనన్నది లోకల్ టాక్ పక్కాగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు గూడూరు సెగ్మెంట్ లో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కి లక్షా ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుకి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు మాత్రమే పడ్డాయి అలాగే సూల్లూరుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు తక్కువగా వచ్చాయి తిరుపతిలో పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి వెంకటగిరిలో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై సత్యవేడులో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై శ్రీకాళహస్తిలో పద్దెనిమిది వేల వంద సర్వేపల్లిలో ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు ఇలా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేల కంటే ఎంపీ అభ్యర్థికే వేలల్లో ఓట్లు తగ్గాయి ఆ క్రాస్ ఓటింగే వరప్రసాద్ కొంప ముంచిందని అంటున్నారు మొత్తంగా ఇక్కడ ఓటమి బీజేపీ అభ్యర్థి స్వయంకృతమేనన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట